मैं पनमनि चुप्तर अराजकाल रईत व्यतिरेक कार्यक्रम अभी प्रजा गमन मन कोई सहोद कनों अर्धर मे गेलमनि सीट प्रकट तप न्याय का वाला गेल का तेलिपोई दाने इप्कना प्रभुत्म व्यतिरेक विधान मतलब रद्द सहज चटा मत रुद्दे रैत आंदर्भ में कोर अलाने सीपीएम पार्टी मंडल कार्यदर्शि अरवपाली जगनमोहन गारु मात्लाडमनि चेप्तू मुंदुगा ओक विषयं तेलुसुकोवाली ई रोज खम्मं जिल्ला एंसूरु मंडलं अंटे ई मंडलानिकि रक्षकुलुगा उंटू ई मंडल प्रजलकि अन्ननिच्चां कंटि मीद निद्र लेक कुणुकु लेकुंडा ई प्रजलकि अन्नदानं इस्तुन्न रक्षक भटुलु उन्नारु पात पोलीस स्टेशन नि कोलदोसि अक्कड वाळ्ळकि उंटानिकि वसति सौकर्यं కల్పించాలని అవసరం ఉందని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రమున గానించి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఎస్పీ దగ్గర నుంచి డీజీపీ దొరదాక దరఖాస్తులు పెట్టుకొని కూర్చున్నాం గౌరవనీయ సంద్ర వెంకటవీరయ్య గారికి కూడా పెట్టాం కానీ పాత పోలీస్ స్టేషన్ కూల్చరు వాళ్ళకి అక్కడ ఉంటాయని వసతి గృహాలను ఏర్పాటు చేయరు ఈ సందర్భంగా ఈ భూములో ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచుతా ఉన్నాం ఈ సందర్భంగా అరవపల్లి జగన్మోహన్ రావు గారు ఇప్పుడు మాట్లాడతారు धर्ना कहींसम मरी वाल समस्या अड़ी वाल समस्या परकर की मोडी प्रभुत्म नाई अम्मना रू अंदर चाई अम्मन चप्पन का मरी प्रधानमंत्री लेकिन केसीआर गार बंद की मैं व्यतिरेक पनचेमन इकड़ टीआरएस पार्टी अभिमुक नष्ट गमन अवसर उन्कन सोसईटी द्वारा कोगोल केन्द्र मन ओटू व्यापार अड़न रेट की इच्छी मन नष्टा पैस्थिंटी का बट्टी टीआरएस अभिमुगोल केन्द्र उल्लिनी अवसर उ अटे ఈ మోడీ గారు తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అవి రద్దు చేసిన దాకా రైతు సంఘాలు అట్నే సిపిఎం పార్టీ కూడా మద్దతుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయం ఎంతతో ముగింది జగన్మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాలంలో ఎంసూరు మండలంలో అనేక ఎకరాల హెక్టార్ల సాగు చేసినటువంటి రైతుల పంటలో నాగార్జున సీడ్స్ విత్తనాలతో మోసపోతే వాళ్ళకి ముష్టి 5000 రూపాయల వేతనం ముష్టి 5000 రూపాయల పరిహారం ఇప్పించి ఈ యొక్క గౌరవనీయ శాసనసభ్యులు గారు అట్నే తెరాస ప్రభుత్వం కూడా కంపెనీ కొత్తస్ కొలుగుతూ రైతుల నోట్లో మనుగొట్టింది 30000 రూపాయలు నష్టపోయినటువంటి రైతుకి ముష్టి 5000 రూపాయలు ఇప్పించి చేతులు దొరుకుతున్న ప్రభుత్వం ఇది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలా ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఈ ప్రజా ఉద్యమంలోకి రావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈ భారత్ బంద్ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీడియా వారికి ఇక్కడ ఉన్నటువంటి రక్షణ కొట్టుకు అందరికీ కూడా శ్రీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం జై ప్రజాంజయండి భారత్ బంధును జై ప్రజాంజయండి భారత్